Hi friends, welcome to my channel, Basics for Better Life. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మనం మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంచి మంచి టాపిక్స్ పెడుతున్నాను మీకు వీడియోస్ రూపంలో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ లక్ష్యం పట్టుదల. లక్ష్యం పట్టుదల లేకపోతే మనం ఏమీ సాధించలేం. దానికి సంబంధించిన ఒక స్టోరీ మనం ఈరోజు విందాం. జీవితానికి లక్ష్యం అంటూ ఉండాలి. లక్ష్యం లేని జీవితం తెరచాపలేని నావలాంటిది. ఎందుకంటే తెరచాప ఎదురుగాలిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని నావను ముందుకు నడిపిస్తుంది. లక్ష్యం లేని జీవితం ఎటుపోతుందో ఎవరికీ తెలియదు అని తెలుగు మాస్టర్ చెప్పిన మాటలను ఫణిధర్ ప్రతిక్షణం అతని మనసులో మనన చేసుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్ళు చదువు పూర్తయ్యాక కూడా ఆ మాటలను మర్చిపోకుండా ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఫణిధర్ ఒక లక్ష్యాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 నెలల కాలం గడిచిపోయింది. ఎటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలో అతనికి అర్థం కాలేదు. చాలామందిని అడిగి చూశాడు. కొన్ని లక్ష్యాలను అతను నోట్బుక్లో రాసుకున్నాడు. వాటిలో దాదాపుగా చాలా లక్ష్యాలు అతని సామర్థ్యానికి అసాధ్యం అనిపించాయి. అతడు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం కంటే తనకు సాధ్యమయ్యే లక్ష్యాన్ని ఎంచుకోవడం మరింత కష్టం అని అనుకున్నాడు. ముందుగా లక్ష్యాన్ని ఎంచుకోవాలంటే అతని సామర్థ్యాలు బలాబలాలు అతనికి తెలియాలి అని వెంటనే ఒక నోట్బుక్ తీసుకుని తన సామర్థ్యాలను ఫణిధర్ ఒక్కొక్కటిగా రాసుకున్నాడు. ఫణిధర్ తనకున్న అసాధారణమైన సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. వాటన్నిటినీ ఒక దగ్గర చేర్చకపోయి ఉంటే తనకు అన్ని సామర్థ్యాలు ఉన్నాయని అతనికి కూడా తెలిసేది కాదు. నోట్బుక్లో రాసుకున్న సామర్థ్యాలను ఒకసారి లెక్కించాడు. అవి దాదాపుగా 50కి పైగా ఉన్నాయి. అతనికి తను మల్టీ టాలెంటెడ్ పర్సన్గా అప్పుడే అర్థమైంది. ఫణిధర్కి అంతలోనే మరొక సందేహం వచ్చింది. జాబితాలో ఉన్న సామర్థ్యాల సముదాయం నుండి తన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడానికి దేనిని ముందుగా ఎంచుకోవాలి అని. అందువల్ల ఈసారి జాబితాలోని సామర్థ్యాలకు ర్యాంకులు ఇవ్వడం ప్రారంభించాడు. బలమైన సామర్థ్యాలను ముందు వరుసలో రాస్తూ జాబితాను క్రమం చేశాడు. ఈసారి ఫణిధర్కు సాధించాలనుకున్న లక్ష్యం యొక్క సామర్థ్యాల ఎంపిక కాస్త సులభంగానే అనిపించింది. వెంటనే అతడు మొదటి ర్యాంకులో ఉన్న సామర్థ్యాన్ని తన లక్ష్య ఎంపికకు మరో ఆలోచన లేకుండా చేర్చుకున్నాడు. తదుపరి క్రమానికి వచ్చిన ఫణిధర్ తర్వాత తనకున్న సామర్థ్యానికి తగిన రంగం కోసం ఆలోచించసాగాడు. ఈసారి అతనికి ఇంకో సందిగ్ధత ఎదురైంది. తన సామర్థ్యానికి తగినట్టు 10ల సంఖ్యలో వివిధ రంగాలు అతనికి కనిపించాయి. ముందు దాన్ని కూడా ఒక జాబితాగా తయారు చేసుకున్నాడు. ఫణిధర్ ఆలోచిస్తూ ఉండగా ఇష్టమైన పని చేయడంలో కష్టం ఉండదు అనే సూక్తిని గుర్తు చేసుకున్నాడు. ఎదురుగా ఉన్న రంగాల్లో తనకి బాగా ఇష్టమైన దాన్ని ఎంచుకోవాలి అనుకున్నాడు. అటువంటి ఒక రంగాన్ని సుదీర్ఘంగా మనసులో చర్చించుకుని ఎంచుకున్నాడు. ఆ రంగంలో విజయం సాధించడమే తన లక్ష్యం అని చివరిగా ఒక నిర్ణయానికి వచ్చాడు. 2 నెలల లోతైన అన్వేషణ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఫణిధర్ ఎంతో సంతోషంగా నిద్రలేచాడు. తెలుగు మాస్టర్ చెప్పినట్టు ఆ రోజు నుంచి అతనికి ఒక లక్ష్యం ఉంది. ఆ ఆలోచన అతనిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వెంటనే క్షణం తీరిక లేకుండా లక్ష్య సాధనకు అతను ప్రయత్నాలను ప్రారంభించాడు. దాదాపు 7 కాలం అదే రంగంలో విజయం సాధించేందుకు తీవ్రమైన కృషి చేశాడు. కానీ ఆ రంగంలో 4 సార్లు అతను విఫలమయ్యాడు. రానురాను అతని సమయం ఆ రంగంలో వృధాగా పోతుందన్న విషయం అతనికి అర్థమయ్యింది. ఫణిధర్ లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో ఎక్కడో లోపం ఉందని ఇదివరకే పొందుపరుచుకున్న జాబితాలను తిరిగి తెరిచాడు. సామర్థ్యాల ఎంపికకు సంబంధించిన జాబితాను మొదటగా క్షుణ్ణంగా పరిశీలించాడు. అందులో అతనికి ఏ లోపం కనిపించలేదు. తర్వాత అతని సామర్థ్యానికి సరిపడే వివిధ రంగాలకు సంబంధించిన జాబితాను తెరిచి చూశాడు. ఫణిధర్కు మొదటి స్థానంలో ఉన్న సామర్థ్య రంగం మీద కలిగిన అనుభవంతో అందులో తన సామర్థ్యం బలహీనంగా ఉందని ఒక అంచనాకు వచ్చాడు. అందువల్ల 2వ స్థానంలో ఉన్న రంగాన్ని తన లక్ష్యంగా మార్చుకోవాలని నిర్ణయించాడు. వెంటనే అతనిలో నూతన ఉత్సాహం ఉరకలు వేసింది. ఎలాగైనా ఆ రంగంలో పోగొట్టుకున్న 1 సంవత్సర కాలానికి ప్రతిఫలం సాధించాలి అని దీక్షబూనాడు. 6 నెలల సమయం గడిచింది. గడిచిన 1/2 సంవత్సర కాలంలో 4 సార్లు విఫలమయ్యాడు. మరింత సమయం ఆ రంగంలో కృషి చేసి మరో 7 కాలాన్ని వృధా చేసేందుకు అతని మనసు ఇకపై సుముఖంగా లేదు. తన లక్ష్యం కోసం తను వేసుకున్న పునాదిలోనే లోపం ఉందని ఫణిధర్ మళ్లీ జాబితాను తిరగేశాడు. అతను ఈసారి గడిచిన 2 రంగాల్లో విజయం సాధించలేకపోవడానికి కారణాలను బాగా పరిశీలించాడు.
ఆ రెండు రంగాలతో పోటీ ఎక్కువగా ఉండటం వలన అతను సఫలీకృతుడు కాలేకపోయానని అనుకున్నాడు. ఈసారి సామర్థ్యం అనే అంశానికి ద్వితీయ ప్రాముఖ్యత కల్పిస్తూ పోటీ తక్కువ ఉన్న రంగాన్ని మొదటి స్థానంలో చేర్చి మూడవసారి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫణిధరకు గతంలో ఉన్నంత ఉత్సాహం ప్రస్తుతం లేదు. కానీ లక్ష్యం లేని మనిషి తెరచాపలేని నావలాంటివాడు అనే మాటలు ఇంకా అతని హృదయంలో కంపిస్తూనే ఉన్నాయి. మరోవైపు చిన్నప్పుడు విన్న బట్టి విక్రమార్కుని కథ అతని గుర్తొచ్చింది. ఆ కథలో విక్రమార్కుడు ఎన్నో పర్యాయాలు విఫలమైన ప్రతిసారి పట్టు వదలకుండా ప్రయత్నిస్తాడు. చివరకు సహనాన్ని వేయకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ద్వారా బేతాళుణ్ణి అతను వశం చేసుకుంటాడు. కాబట్టి విజయం సాధించే వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఫణిధర్ నిశ్చయించుకున్నాడు. ఫణిధర్ మూడోసారి లక్ష్యాన్ని ఏర్పరచుకుని 3 నెలల కాలం తీవ్రంగా శ్రమించాడు. ఈసారి అతని పరాభవం గతంలో కంటే రెట్టింపు అయింది. అయినప్పటికీ విక్రమార్కుడి కథను గుర్తుకు తెచ్చుకుని మరో లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. పట్టుదలతో ఉంటే ఏదో ఒకరోజు విజయం అతన్ని తప్పకుండా వరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 3 ఏళ్ల కాలం క్షణాల్లో గడిచిపోయింది. ఫణిధర్ జాబితా వైపు నిరాశగా చూస్తున్నాడు. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కలిగిన అతని లాంటి వ్యక్తి ఎందులోనూ విజయం సాధించలేకపోవడం అతని మనసును తీవ్రంగా కలిచివేసింది. చివరికి తన టాలెంట్ గురించి మర్చిపోతానే తనకి కనీసం మానసిక ప్రశాంతత అయినా లభిస్తుందని, తన నైపుణ్యాలతో సంబంధం లేని ఏదో ఒక ఉద్యోగంలో చేరి సాధారణ జీవితాన్ని గడిపేద్దామని అనుకున్నాడు. దిగులు పడుతూ ఉపాధ్యాయులు చెప్పిన కథలు, ప్రేరణ, సూక్తులు, సామెతలు, మంచి మాటలు అన్నీ ఆచరణ సాధ్యం కానివని, నిత్య జీవితంలో వాటిని ఆపాదిస్తే అపజయాలు అవమానాలు తప్ప మిగిలేవి ఏమీ లేవని తనలో తను వాపోయాడు. అలా ఆలోచిస్తూ ఉండగా అతను చిన్నతనంలో విన్న మరొక కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో ఒక చేమ తనకంటే 3 రెట్లు ఎక్కువ బరువు ఉన్న ఒక బియ్యపు గింజను ఒక గట్టు దాటి తీసుకెళ్లాలి అనుకుంటుంది. కానీ అందుకు ఆ చీమ తన సామర్థ్యానికి మించి బరువు ఉన్న బియ్యపు గింజను పైకి ఎక్కించలేక ఎన్నో 100ల సార్లు విఫలమవుతుంది. కొంత సమయం తర్వాత అలసి సొలసి నీరసించి లేవలేని స్థితిలో స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. తర్వాత స్పృహ రాగానే అది తనకు జరిగిన పరాభవాన్ని గురించి ఏమాత్రం ఆలోచించకుండా తిరిగి మొదటి నుంచి ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. ఆ చీమకు ఆ బియ్యపు గింజను మోసే సామర్థ్యం ఉందో లేదో నిజానికి దానికి తెలియదు. కేవలం అది దాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంటుంది. మరో ప్రయత్నంగా ఆ చీమ బియ్యపు గింజను పట్టుకొని గట్టు దాటించేందుకు చుట్టుపక్కల ఏదైనా సులువైన మార్గం ఉందేమో అని వెతుకుతుంది. కానీ సులువైన మార్గాలు కనిపించకపోవడంతో మళ్ళీ తన ప్రయత్నాలను యథావిధంగా కొనసాగిస్తుంది. ఆ రోజంతా ఆ చీమ ప్రయత్నిస్తూనే పడిపోతూ స్పృహ కోల్పోతూ మళ్ళీ స్పృహలోకి వస్తూ రాత్రి పగులు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రాత్రంతా స్రవ తప్పి పడిపోయిన ఆ చీమ మరుసటి రోజు ఉదయాన్నే లేచి బియ్యపు గింజను చూస్తుంది. అప్పుడు అది ఆ బియ్యపు గింజని పైకి ఎత్తడానికి కూడా బలం లేకుండా ఎంతో నీరసించి ఉంటుంది. తన లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా అది బ్రతికుండాలని అనుకుంటుంది. బ్రతకడానికి ముందుగా తన ఆకలి తీర్చుకోవాలి. కాబట్టి బియ్యపు గింజని తన ఆకలి తీరేదాకా తిని మళ్ళీ తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఆ రోజు కూడా యథావిధిగా రోజంతా ప్రయత్నించి విఫలం అవుతూనే ఉంది. 2 రోజులు గడిచింది. 3 రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా తను బతకడానికి కొంత ఆహారాన్ని బియ్యపు గింజ నుంచి తినడం ప్రారంభించింది. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని ప్రాణం పోయినా ఈ బియ్యపు గింజను వదిలే ప్రసక్తే లేదు అని అనుకుంది. అలుపెరగిన ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రయత్నాలను ప్రారంభించింది. గత 2 రోజుల కంటే ఆ చీమ సామర్థ్యం ప్రస్తుతం బాగా సన్నగిల్లింది. ఒళ్ళంతా ఒకటే నొప్పి, కానీ బియ్యపు గింజను అలవోకగా గట్టు దాటించింది. ఎంతో సంతోషంతో దానిని తన సమూహం వద్దకు తీసుకెళ్ళింది. 3 రోజులుగా కనిపించకుండా పోయిన చీమ రాకతో దాని సమూహం ఎంతో సంతోషపడుతుంది. తన ఆప్తమిత్రుడైన ఒక చీమతో అది 3 రోజులుగా జరిగిన విషయాలన్నీ చెబుతుంది. అంత బలంగా ఉన్నప్పుడు చేయలేని పని బలహీనంగా ఉన్నప్పుడు ఎలా చేయగలిగావని మిత్ర చీమ దాన్ని ప్రశ్నిస్తుంది. సమాధానం తన దగ్గర కూడా లేదు అని సమాధానం కోసం తన గుంపు నాయకుడి వద్దకు ఆ 2 చీమలు వెళ్తాయి. మిత్రచీమ వారి నాయకుడికి నమస్కరించి జరిగిన విషయాన్ని వివరంగా చెబుతుంది. మొదటి రోజు బలంగా ఉన్నప్పుడు చేయలేని పనిని తన స్నేహితుడు సామర్థ్యం క్షీణించి నిలబడడానికి కూడా బలం లేని సమయంలో ఎట్లా చేయగలిగాడని తన నాయకుడిని ప్రశ్నిస్తుంది. ఎంతో అనుభవం ఓర్పు కలిగిన వారి నాయకుడు ఇలా సమాధానం చెప్తాడు. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురవుతాయి. మీరు పట్టుబదలకుండా ఆ లక్ష్యం మీదే మాత్రమే దృష్టి ఉంచినప్పుడు, మీ సామర్థ్యం క్షీణించినప్పటికీ మీకు ఎదురైన సమస్యలకు మీ లక్ష్యమే మీకు తోడుగా ఒక భుజాన్ని కాస్తుంది. నీ మిత్రుడు ఎలాగైనా తన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. అతని సామర్థ్యానికి మించి ఉన్న అతని లక్ష్యంలో కాసింత బరువు, దాన్ని సాధించడానికి కావలసిన శక్తిని ఇచ్చే అతని ఆకలిని తీర్చడం ద్వారా
తగ్గించబడింది. అతని లక్ష్యమే అతని భారాన్ని తగ్గించే దారి చూపించింది. తర్వాత అతని స్వీయ సమర్థతతో తన లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలిగాడు అని నాయకుడు సమాధానం చెప్పాడు. పనిదరికి చీమతో అతని ప్రయత్నాలను పోల్చి చూసుకున్నాడు. చీమ కేవలం 3 రోజులు ప్రయత్నించి కావలసిన ఫలితాన్ని పొందగలిగింది. కానీ నేను 3 ఏళ్ళు కష్టించినా కనీసం సంతృప్తిని ఇచ్చే విజయం కూడా సాధించలేకపోయాను. కాబట్టి తెలుగు మాస్టర్ చెప్పిన చీమ కథ కూడా నన్ను తప్పుత్రోవ పట్టించింది. ఈ విషయాన్ని ఉదయాన్నే తెలుగు మాస్టర్ వద్దకు వెళ్ళి అతన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నాడు. పండితులు ఉదయాన్నే ఆగమేఘాల మీద నేరుగా అతని తెలుగు మాస్టర్ వద్దకు బయలుదేరాడు. తన పూర్వ విద్యార్థిని చూడగానే తెలుగు మాస్టర్ ఎంతో సంతోషించారు. అతని బాగోగులను అడుగుతూ తమ విద్యార్థుల అభివృద్ధిలోనికి వస్తే అంతకంటే చదువు చెప్పిన గురువుకి సంతోషం మరొకటి ఉండదు అని గర్వంగా అతని భుజం మీద చేయివేసి నిమిరారు. పండితులు మాట్లాడుతూ, నిజంగా మీరు మా అభివృద్ధిని కోరుకునేవారే అయితే ఇలా మమ్మల్ని తప్పుద్రోవ పట్టించే కథలను నీతులను చెప్పేవారే కాదు అని విస్తుపోతూ అన్నాడు. తెలుగు మాస్టర్కి అతని మాటలు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ప్రేమగా అతన్ని అడిగారు. పండితులు మొదటగా తెలుగు మాస్టర్ చెప్పిన బట్టి విక్రమార్కుని బేతాళ కథను గురించి గుర్తు చేశాడు. తర్వాత పండితులు తన చిన్నతనంలో మాస్టర్ చెప్పిన చీమ కథను కూడా గుర్తు చేశాడు. మీరు చెప్పినట్టు అంతకు మించిన ప్రయత్నమే నేను చేశాను, కానీ మాటలు ఏవి చేతల్లో పనిచేయవు అని నాకు 3 ఏళ్ళు వృధా అయితే కానీ తెలిసి రాలేదు అన్నాడు. తెలుగు మాస్టర్ తన కళ్ళజోరుని సరిచేసుకుంటూ అతని ప్రియమైన విద్యార్థి ఫణిధరు పడిన కష్టాలకు బాధపడ్డాడు. తర్వాత ప్రేమగా అతన్ని భుజం మీద చేయివేసి, సరే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతావా అన్నాడు. అడగండి చెబుతా అని ఫణిధరు నిరాసక్తతో అన్నాడు. తెలుగు మాస్టర్ మాట్లాడుతూ బట్టి విక్రమార్కుడు తన మౌనాన్ని వీడి విఫలమైన తర్వాత ప్రతిసారి ఏమి చేసేవాడు అని ఫణిధరుని ప్రశ్నించాడు. ఫణిధరు ఆలోచించకుండా ఏముంటుంది, మళ్ళీ వెళ్ళి బేతాళుడిని భుజం మీద వేసుకుని ముందుకు సాగేవాడు అని టక్కున సమాధానం చెప్పాడు. సరే మరి నువ్వు నేను చెప్పిన చీమ కథలో చీమ గట్టు ఎక్కడానికి విఫలమైన ప్రతిసారి ఏమి చేసింది అని అడిగాడు. ఫణిధరు మళ్ళీ ఆలోచించకుండా, ఏముంటుంది, మళ్ళీ బియ్యపు గింజ తీసుకుని గట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తుంది, నేను కూడా అదే చేశాను, కానీ ఈ కథలో చీమ 3 రోజుల్లోనే సఫలమైంది, నేను మాత్రం 3 ఏళ్ళుగా విఫలం అవుతూనే ఉన్నాను, అదే దానికి నాకు మంచి తేడా అన్నాడు. తెలుగు మాస్టర్ చిన్నగా నవ్వి, సరే ఆ చీమ విఫలమైన ప్రతిసారి అదే బియ్యపు గింజను నోటగరుచుకుని గట్టు ఎక్కడం ప్రారంభించింది, నీ లక్ష్యం కూడా ఒకే బియ్యపు గింజ మీద ఉందా, లేదంటే ఓడిన ప్రతిసారి మరో కొత్త గింజను లక్ష్యంగా మార్చుకున్నావా అని అడిగాడు. తెలుగు మాస్టర్ రేకిచ్చిన సందిగ్ధతకు ఫణిధర్ ఆలోచనలో పడ్డాడు. అవును అన్నట్టు మొహమాట పడుతూ తలను ఊపాడు. తెలుగు మాస్టర్ మాట్లాడుతూ, నువ్వు విజయం సాధించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నావు, కానీ ఎక్కడ విజయం సాధించాలో నీకు స్పష్టత లేదు. పడవ పందెంలో విజయం కోసం రోడ్డు మీద పరిగెత్తే ప్రయోజనం ఎలాగైతే ఉండదో, విజయం సాధించడానికి కూడా స్పష్టమైన వాహకం ఉండి తీరాలి, అది నీ సామర్థ్యానికి మించి ఉన్నా పర్వాలేదు అన్నాడు. పండితులకు అతను చేసిన పొరపాటు అర్థమైంది. తన మేలు కోరుకునే తెలుగు మాస్టర్తో దురుసుగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. మాస్టర్ అతని భుజం పట్టుకుని పైకి లేపారు. మనకి ఎన్ని నైపుణ్యాలు ఉన్నప్పటికీ మనం తీసుకునే సరైన నిర్ణయాలు మాత్రమే మన నైపుణ్యాలను ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయిస్తాయని, ఇకపై నీ నిర్ణయాలు నిన్ను విజయపదం వైపు నడిపిస్తాయని తెలుగు మాస్టర్ గర్వంగా అతన్ని ఉత్తేజపరిచాడు. అతనిలో వచ్చిన మార్పుకి ఎంతో సంతోషించి ఆశీర్వదించి పంపించాడు. తర్వాత పండితుడు 7 ఏళ్ల కాలంలో ప్రయత్నించబోసిన తన మొదటి లక్ష్యాన్ని మళ్లీ స్వీకరించాడు. 2 నెలల అందులోనే బాగా శ్రమించాడు. చిన్న చిన్న పరాభవాలు ఎదురైనప్పటికీ అతను పట్టించుకోలేదు. తన లక్ష్యమే తన సామర్థ్యాన్ని సహాయంగా ఒక భుజాన్ని కాస్తుందన్న చీమ కథను గుర్తు చేసుకుని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అక్కడికి 2-3 నెలల్లోనే పండితుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. సంవత్సర కాలం ప్రయత్నించిన అతను మరో 2 నెలలు ఏకధాటిగా ప్రయత్నించి ఉంటే ఈ విజయం ఎప్పుడో వచ్చి ఉండేది అని తన గత ప్రవర్తన గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. ఏది ఏమైనా తనకు సరైన మార్గాన్ని సూచించి విజయపదంలో నడిపించిన తెలుగు మాస్టర్ యొక్క స్థానం అతని హృదయంలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మీరు ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.